హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త టాపిక్ వచ్చేసి మనకి కూలింగ్ టవర్ కూలింగ్ టవర్స్ అంటే ఏంటి కూలింగ్ టవర్స్ అంటే ఏమిటి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం అదేవిధంగా ఆ కూలింగ్ టవర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అవి ఏంటనేది చూద్దాం ఆ కూలింగ్ టవర్స్ ఏ విధంగా వర్క్ చేస్తాయి ఎలా ఉంటాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేసుకుందాం అంటే కూలింగ్ టవర్స్ గురించి మనం ఈరోజు ఇంట్రడక్షన్ క్లాసిఫికేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఫస్ట్ పాయింట్ ఏంటండి ఇంట్రడక్షన్ కూలింగ్ టవర్ కూలింగ్ టవర్ అంటే ఏంటండి టవర్ ఏ ఒక టవర్ మనకి కూలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి అంటే ఏ టవర్ ని యూజ్ చేసి మనం కూలింగ్ అనేది చేస్తున్నామో దాన్ని మనం కూలింగ్ టవర్స్ ఉంటాం అనమాట ఈ కూలింగ్ టవర్స్ లో వచ్చేసి మెయిన్ పర్పస్ ఏంటంటే అండి హీట్ ఎక్స్చేంజర్ హాట్ వాటర్ ఉంటుంది కదండి దాన్ని మెయిన్ కూలింగ్ టవర్స్ కాన్సెప్ట్ ఏంటంటే అండి హాట్ వాటర్ ని కూల్ చేయడానికి ఈ కూలింగ్ టవర్స్ అనేవి ఎక్కువగా యూజ్ అండి అంటే ఈ హీట్ హీట్ ఎక్స్చేంజర్స్ అంటాం అనమాట వాటిని మనం అవి వచ్చేసి మనకి టూ టైప్స్ ఉంటాయండి కాంటాక్ట్ టైప్ అంటే డైరెక్ట్ అనమాట అండి సెకండ్ వన్ వచ్చేసి నాన్ కాంటాక్ట్ అంటే ఇండైరెక్ట్ మీకు నాన్ కాంటాక్ట్ ఇవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి కాంటాక్ట్ టైప్ కి కూలింగ్ టవర్స్ అని ఈ కాంటాక్ట్ టైప్ లోకి వస్తాయి అనమాట అండి ఎందుకంటే అండి ఈ కాంటాక్ట్ టైప్ అంటే డైరెక్ట్గా మనకి హాట్ వాటర్ వచ్చేసి ఇక్కడ ఎయిర్తో మిక్స్ అవుతుంది అనమాట అండి అంటే ఎయిర్స్తో హీట్ ని ఎక్స్చేంజ్ చేస్తుంది అండి అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ హాట్ వాటర్ కూల్ అవుతుంది హాట్ వాటర్ ఎప్పుడైతే కూల్ అయిందో మనకి దీన్ని డైరెక్ట్ టైప్ హీట్ ఎక్స్చేంజర్స్ అని లేకపోతే డైరెక్ట్ హీట్ ఎక్స్చేంజర్స్ అని అనడం జరుగుతుంది అనమాట మీకు క్లియర్ కదండి కాంటాక్ట్ టైప్ హీట్ ఎక్స్చేంజర్స్ డైరెక్ట్ హీట్ చేంజర్స్ అంటే అంటే మనకి కూలింగ్ టవర్స్ అన్ని వచ్చేసి కాంటాక్ట్ టైప్ హీట్ లోకి వస్తాయి అనమాట ఇవి మీరు ఎప్పుడైనా కంపెనీస్కి వెళ్ళినట్లయితే ఈ కూలింగ్ టవర్స్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారని చెప్పు చెప్పుకున్నట్లయితే రిఫైనరీస్ ఫెర్టిలైజర్స్ పవర్ ప్లాంట్స్ డెన్సర్ ఈ మొదలైన వాటి అన్నింటిలో ఈ కూలింగ్ టవర్స్ అనేవి బాగా ఎక్కువగా యూజ్ చేస్తారనమాట అర్థమైంది కదండి అసలు కూలింగ్ టవర్ అంటే ఏంటి కూల్ చేయడానికి యూజ్ చేసే టవర్స్ని మనం కూలింగ్ టవర్స్ అంటాం అవి హీట్ ఎక్స్చేంజర్ల కింద ఉపయోగపడతాయి అనమాట అండి దానివల్ల ఏమవుతుందండి హాట్ వాటర్ వచ్చేసి కూల్ అవుతుంది అనమాట అంటే కొంచెం చల్లబడుతుందండి టెంపరేచర్ వేరే మీడియాతో ఎక్స్చేంజ్ చేసుకుని ఇది కూల్ అవుతుంది అనమాట వాటిని ఎక్కడ యూజ్ చేస్తారు అనేది ఇంట్రడక్షన్ లో మనం ఇప్పుడు చెప్పుకున్నామండి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్స్ అంటే కూలింగ్ టవర్స్ గురించి చెప్పుకున్నాం కదండి ఈ కూలింగ్ టవర్స్ వచ్చేసి ఎన్ని రకాలుగా ఉంటాయి అవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దామండి కూలింగ్ టవర్స్ వచ్చేసి యాక్చువల్ గా త్రీ టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగిందండి ఫస్ట్ వన్ మెయిన్ వచ్చేసి మనకి న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అంటే ఇది న్యాచురల్ గా జరుగుతుంది అనమాట ప్రాసెస్ న్యాచురల్ డ్రాఫ్ట్ మీరు ఇందులోనే అబ్జర్వ్ చేసినట్లయితే న్యాచురల్ అంటే న్యాచురల్ గా జరుగుతుంది అనమాట దీన్ని న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అంటారండి తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మెకానికల్ కూలింగ్ టవర్స్ అంటే ఇది మెకానికల్ గా కొంచెం మనం ఈ ప్రెజర్ని ఫోర్స్ అనేవి ఇందులో మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అండి మెకానికల్ కూలింగ్ టవర్స్ కదండి ఇందులో టూ టైప్స్ ఉన్నాయి మళ్ళీ అది ఒకటి వచ్చేసి ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ సెకండ్ వన్ వచ్చేసి ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ ఎఫ్డీ కూలింగ్ టవర్ ఫోర్స్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ నెక్స్ట్ వన్ ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఐడి కూలింగ్ టవర్ ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట మెకానికల్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి అట్మాస్పియరీ కూలింగ్ టవర్ ఇవి బయట ఎక్కువగా ఉంటూ ఉంటాయండి ఇవి సాధారణంగా ఇవి నేచురల్ డ్రాఫ్ట్ మెకానికల్ కూలింగ్ టవర్స్ అనేవి మనకి పెద్ద మొత్తంలో కూల్ చేయాలనుకున్నప్పుడు ఇవి ఎక్కువగా కంపెనీస్ లోని రిఫైనరీస్ లోని ఎక్కువగా బాగా పవర్ ప్లాంట్స్ లోని ఎక్కువగా యూజ్ చేస్తారు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూలింగ్ టవర్ అంటే ఏంటో తెలుసుకున్నారు క్లాసిఫికేషన్స్ ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి తెలుసుకున్నారు కదండి ఇప్పుడు ఏ విధంగా వర్క్ చేస్తాయి ఇవి వీటి ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకి వచ్చేసి మనం న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ ఈ నేచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అంటే ఏ విధంగా ఉంటుంది అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీరు పిక్చర్లో చూసిన విధంగా న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అనేది చూడడానికి రిఫైనరీస్ లోని పవర్ ప్లాంట్లోని ఈ విధంగా ఉంటుంది అనమాట అండి మనం వాళ్ళ కూలింగ్ టవర్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇది ఒక ఆర్సిసి స్ట్రక్చర్ ఫామ్ లో ఈ విధంగా మనకి ఉంటుంది అనమాట కూలింగ్ టవర్ అనేది ఈ విధంగా ఉండి కింద పిల్లర్స్ తోటి ఈ విధంగా బేస్మెంట్ అనేది ఈ విధంగా చూడడానికి ఉంటుంది అనమాట ఇక్కడ కూలింగ్ టవర్ ఎందుకు యూజ్ చేస్తామంటే అండి ప్లాంట్లో ఉన్నటువంటి ఒక మీడియాని వాటర్ని కానీ పెట్రోల్ని కానీ దేని దాన్ని కూల్ చేయడానికి ఈ నార్మల్ వాటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఇప్పుడు ఈ పెట్రోలు చల్లబడడానికి కానీ స్టీమ్ చల్లబడ్డానికి కానీ ఈ కూలింగ్ టవర్స్ అన్ని యూజ్ చేస్తాం కదండీ ఇది ఇక్కడ గా స్టీమ్ కన్ స్టీమ్ స్టేజ్లో ఉంటుంది అన్నమాట అండి మనం ఇక్కడ వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అండి ఈ వాటర్ దీని ద్వారా ఫ్లో అయినప్పుడు ఈ పెట్రోల్ స్టీమ్స్ ఇవైతే ఏమున్నాయో ఈ కోల్డ్ వాటర్తో హీట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందండి ఇది చల్లబడి వాటర్ కింద కన్వర్ట్ అవుతుందండి మనం ఇచ్చిన వాటర్ ఏదైతే ఉందో అది నార్మల్గా వాటర్ టెంపరేచర్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ డిగ్రీ థర్టీ టు థర్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేట్ ఉందనుకున్నాం అనుకోండి దీంతో రియాక్ట్ అయ్యి దీంట్లో హీట్ ఎక్స్చేంజ్ చెందిన తర్వాత అది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆ రేంజ్కి దీని యొక్క హీట్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట అండి ఇప్పుడు దీని యొక్క హీట్ పెరిగింది కదండి దీన్ని మనం కూల్ చేయాలి కూల్ చేయకుండా మళ్ళీ ఇదే వాటర్ ఇందులోకి ఇచ్చామనుకోండి ఇక్కడ ఏమవుతుంది వాటర్ యొక్క టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది పెరిగిపోయినప్పుడు మనకి వాటర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అండి మీరు గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట వాటర్ ఎవాపరేషన్ అనేది ఈ వాటర్ని మనం రీసైకిల్ కింద యూజ్ చేసుకోవాలి ఈ ఎవాపరేషన్ తగ్గించాలి మెయిన్ పర్పస్ వచ్చేసి మనం దీనికి కూలింగ్ టవర్స్ అనేది యూజ్ చేస్తామనమాట అండి మీరు ఇక్కడ పిక్చర్లో చూసినట్లయితే ఇది నేచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ మీరు ఫస్ట్ ఇక్కడ హాట్ వాటర్ అనేది రావడం జరుగుతుందండి ఇది హాట్ వాటర్ పైప్ లైన్ ఇక్కడ మనకు ఏమవుతుందంటే అండి ఈ కూలింగ్ టవర్ స్ట్రక్చర్లోకి హాట్ వాటర్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట హార్ట్ హాట్ వాటర్ పైప్ లైన్ చూశారు కదా దీని కింద ఇవన్నీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నాజిల్స్ అనమాట అంటే ఇవి ఏం చేస్తాయి అంటే వాటర్ని రకరకాలుగా స్ప్రెడ్ చేసి వాటర్ని కూలింగ్ టవర్ మొత్తం స్ప్రే చేస్తుంది అనమాట అండి ఇది మనకి చూసినట్టు పిక్చర్లో చూసినట్టు రౌండ్గా ఉంటుందండి ప్రదేశం ఈ వాటర్ ఈ ఏరియా మొత్తం ఈ వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తుంది అనమాట అండి అంటే వర్షం మాదిరిగా ఇక్కడ స్ప్రింకిల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అండి దీని కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాగ్లో జల్లు జల్లుల కింద ఉన్నాయి కదండి వీటిని ఫిల్స్ అంటాం అనమాట ఈ టెక్స్ ఏం సర్ఫేస్ మనకు మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఇందులోనే జరుగుతుంది ఇవి హోల్స్ హోల్స్ కింద ఉండడం వల్ల ఈ వాటర్ అనేది టర్బులెన్స్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది అనమాట అంటే పైనుంచి పడ్డ వాటర్ ఇలాగ జిగ్జాగ్ కింద వాటర్ అనేది కిందకు రావడం జరుగుతుందండి ఈ వాటర్ ఎప్పుడైతే పైనుంచి కిందకు వచ్చిందో అప్పుడు మనకి పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఇంకోటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అండి నాచురల్ డ్రాఫ్ట్ అన్నా కదండి ఇక్కడ ఎయిర్ అనేది న్యాచురల్గా వస్తుంది అనమాట అంటే అట్మాస్పియర్క్ ఎయిర్ ఏదైతే ఉందో అది గా కింద నుంచి వచ్చి మనకి పైకి వెళ్తుందండి ఇక్కడ పైనుంచి పడిన వాటర్ ఏదైతే ఉందో హాట్ వాటర్ ఇక్కడ ఈ ఎయిర్ దీంతో రియాక్ట్ అవుతుంది అనమాట అండి ఇక్కడ రియాక్ట్ అవి ఇక్కడ రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందండి ఇక్కడ వాటర్ హీట్ వాటర్ కదండి ఇది హీట్ వాటర్లో ఉన్నప్పుడు ఇక్కడ నార్మల్ అట్మాస్ఫియర్ వా ఎయిర్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ జరుగుతుందండి అదేవిధంగా పాటు కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ కూడా అట్మాస్ఫియర్కి కేర్లోకి రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే అండి మనకి డ్యూ పాయింట్ గురించి మీకు సెపరేట్ వీడియో చేస్తాను ఇక్కడ డ్యూ పాయింట్ కూడా మెయిన్ వర్క్ చేస్తుంది అండి ఎయిర్ ప్లస్ వాటర్ డ్రాప్లెట్స్ అనేది మనకి పైకి రావడం జరుగుతుంది అనమాట అండి ఇక్కడ కింద వాటర్ అనేది కూల్ అయ్యి కిందకు పడుతుందండి ఎయిర్తో రియాక్ట్ అవడం వల్ల హీట్ ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఈ ఎయిర్ వచ్చేసి ఈ వాటర్ వచ్చేసి మనకి ఏమవుతుందండి కింద సంపులోకి వాటర్ అనేది రావడం స్టోర్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు ఇక్కడ చెప్పాను కదండి ఇక్కడ మీరు ఎయిర్ ప్లస్ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు పైన చూసినట్లయితే ఒక మెస్ మాదిరిగా ఉంది డ్రిప్ట్ ఎలిమినేటర్ అంటాం అనమాట అండి ఇక్కడ ఎయిర్ ప్లస్ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఎయిర్ డ్రిప్ట్ డ్రిప్ట్ ఎలిమినేటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ వాటర్ డ్రాప్లెట్స్ని స్టాప్ చేసేస్తుంది అంటే ఈ వాటర్ డ్రాప్స్లెట్ని ఆపేస్తుంది అనమాట ఇది ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ని ఎప్పుడైతే ఆపేసిందో ఆటోమేటిక్గా మనకి ఇంకా పైకి ఏమొస్తుందండి ఎయిర్ ఒకటే రావడం జరుగుతుందండి ఈ ఎయిర్ పైనుంచి ఇలాగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాగ అట్మాస్పియర్లోకి ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదండి ఇప్పుడు హాట్ వాటర్ ఇలా ఇచ్చే మనం ఇచ్చిన తర్వాత ఇది ఏమవుతుందంటే ఇది స్ప్రింకిల్ అవుతూ ఉంటుందండి వాటర్ ఈ వాటర్ స్ప్రింకిల్ అయినప్పుడు ఎట్ ఏ టైమ్ కింద నుంచి న్యాచురల్గా ఎయిర్ మొత్తం అన్ని వైపుల నుంచి ఇది ఓపెన్ సర్క్యూట్ ఇది ఓపెన్ కాబట్టి కింద రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి అన్ని సైడ్ నుంచి ఎయిర్ రావడం జరుగుతుంది ఎయిర్ ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ వాటర్ అనేది ఎయిర్తో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ వాటర్ అనేది కూల్ అవ్వడం జరుగుతుంది ఇది అరౌండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నది మళ్ళీ ఈ టెంపరేచర్ డ్రాప్ అయ్యి మళ్ళీ అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ ఆ రేంజ్లోకి రావడం జరుగుతుంది అనమాట అంటే మళ్ళీ వాటర్ అనేది నార్మల్ యథాస్థానానికి వాటర్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ డ్రిప్ట్ ఎలి డ్రిప్ట్ ఎలిమీటర్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదండి ఇక్కడ వాటర్ డ్రాప్స్ వచ్చినది ఆపుతుంది అనమాట అండి పైకి వెళ్లకుండా ఇక్కడ ఏమవుతుంది ఆపినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ అనేది మనకి పైకి రావడం జరుగుతుందండి ఇది అట్మాస్ఫియర్కి ఎయిర్ అనేది బయటికి వెళ్తుందండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ సంపులోకి వచ్చింది కదండి వాటర్ ఇదే వాటర్ని మళ్ళీ మనం తీసుకుని పంపుల సహాయంతో మళ్ళీ ఈ కండెన్సర్ సిస్టంకి ఈ పెట్రోల్ లేదా స్టీమ్లు కూల్ కూల్ చేయడానికి మళ్ళీ కండెన్సర్ సిస్టమ్కి అనేది వెళ్తుంది అనమాట మళ్ళీ అదే అక్కడ హీట్ ఎక్స్చేంజ్ అవి ఈ వాటర్కి మళ్ళీ టెంపరేచర్ పెరుగుతుంది అదే మళ్ళీ కూలింగ్ టవర్కి వెళ్తుంది అదే విధంగా ఈ ఈ సెక్యూరిటీ అనేది అలా కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుందండి ఈ ప్రాసెస్ జరిగే టైంలో ఇప్పుడు కూడా కొంచెం వాటర్ లాస్ అనేది జరుగుతుంది ఆ వాటర్ లాస్ అయిన టైంలో ఈ సంపు లెవెల్ అనేది తగ్గిన టైంలో ఏం చేస్తారంటే మళ్ళీ దీనికి ఫీడ్ ఇస్తారండి అంటే రా వాటర్ని కొంచెం ఇచ్చి దీన్ని మేకప్ చేస్తారనమాట మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ లేకపోతే చాలా వాటర్ అనేది అవాపరేషన్ అయిపోతుంది దీనివల్ల మనకి అంటే అండి వాటర్ సేవ్ అవుతుంది టెంపరేచర్ డ్రాప్ అవుతుంది మనకి ఎక్విప్మెంట్ ఎఫిషియెన్స్గా వర్క్ చేస్తాయి చాలా యూజ్ఫుల్ అనమాట ఈ కూలింగ్ టవర్స్ వల్ల మీరు ఇప్పుడు న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ గురించి చూశారు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఫ్రెండ్స్ నేచురల్ డ్రాప్స్ కూలింగ్ టవర్స్ అంటే నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ కూలింగ్ టవర్స్ ఈ మెకానికల్ కూలింగ్ టవర్స్లో మనం టూ టైప్స్ చెప్పుకున్నాం అండి ఒకటి వచ్చేసి ఫోర్స్ డ్రాఫ్ట్ అంటే ఎఫ్డీ కూలింగ్ టవర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇండియూట్ డ్రాప్ట్ డ్రాఫ్ట్ అంటే ఐడి కూలింగ్ టవర్స్ ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫస్ట్ మనం ఫోర్స్ డ్రాప్ కూలింగ్ టవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇందులోనే మీకు ఫోర్స్ డ్రాప్ కూలింగ్ టవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ కూలింగ్ టవర్ ఏదైతే ఉందో మనం ఇక్కడ న్యాచురల్గా ఎయిర్ అనేది ఇవ్వడం జరిగిందండి నేచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్లో ఫోర్స్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అంటే ఎఫ్డీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎఫ్డీ కూలింగ్ టవర్స్ అవి కూడా ఇదే మీకు పిక్చర్లో చూపినట్టు ఎఫ్డీ కూలింగ్ టవర్స్ ఈ విధంగా ఉంటాయనమాటండి మీరు సైడ్లో గమనించినట్లయితే ఇక్కడ ఎఫ్డీ ఫ్యాన్స్ అనేవి ఉంటాయనమాట ఫోర్స్ డ్రాఫ్ట్ ఇక్కడ ఎయిర్ వెళ్ళడం జరిగిందండి మీరు న్యాచురల్గా ఈ ఫోర్స్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్లో ఏమవుతుందంటే అండి ఈ ఈ ఎడ్జెస్ అనేవి క్లోజ్ చేయబడి ఉంటాయండి మీరు ఇదే టవర్ ఇదే దీంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అబ్జర్వ్ ట్రై చేస్తున్నాను మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఈ ఫోర్ డ్రాప్ కూలింగ్ టవర్స్లో ఏమవుతుందండి కింద కూలింగ్ టవర్స్ ఇదే మాదిరిగా ఇదే డిజైన్తో ఉంటాయి అవి కూడా అని అంటే అంటే ఇదే విధంగా హాట్ వాటర్ రావడం ఇదే స్పిల్స్ డ్రిప్ట్ ఎలిమినేటర్ చూడడానికి ఇదే కాన్సెప్ట్ తో ఉంటుంది కాకపోతే ఇక్కడ న్యాచురల్ గా ఎయిర్ వెళ్ళడం జరిగిందండి ఫోర్స్ డ్రాఫ్ట్ లో ఏమవుతుందంటే రెండు సైడ్లు క్లోజ్ చేసి ఎయిర్ ఏదైతే ఉందో అది ఒక పెద్ద ఫ్యాన్ ద్వారా సైడ్ లా క్లోజ్ చేసి ఫ్యాన్ తో అంటే ఎఫ్డి ఫోర్స్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ ఎఫ్డి ఫ్యాన్ చేత ఎయిర్ అనేది ఇక్కడ ఎయిర్ అనేది ఫ్యాన్ యూజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ ప్రాసెస్ మొత్తం అంతా సేమే కాకపోతే ఇక్కడ ఎయిర్ ఏమవుతుందండి మనం ఫోర్స్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎయిర్ మనం ఒక సైడ్ సర్క్యూట్ క్లోజ్ చేసి ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్గా ఇచ్చామో అది ఇంకా ఎయిర్ ఇంకా ఫాస్ట్గా ప్రెజర్తో డైరెక్ట్గా వాటర్ని కాంటాక్ట్ అవుతుంది అనమాట అండి అప్పుడు హీట్ ఎక్స్చేంజ్ అనేది ఇంకా ఎఫిషియన్సీగా ఉంటుందండి అంటే ఇంకా బాగా చేస్తుంది అనమాట అండి ఈ ప్రాసెస్ ఇంకా బాగా జరుగుతుంది అదేవిధంగా మనకి కూలింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది ఇంకా వేగంగా ఉంటుంది ఎక్కువ కూలింగ్ కూడా అవుతుంది ఇక్కడ ఎయిర్ అనేది ఎప్పుడైతే ఫోర్స్గా ఇచ్చామో ప్రెజర్ పడుతుంది కాబట్టి ఇది ఫాస్ట్గా వెళ్ళి ఈ వాటర్తో హీట్ ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఎయిర్ ప్లస్ వాటర్ డ్రాప్లెట్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ ఈ డ్రాప్లెట్స్ డ్రిఫ్ట్ ఎలిమినేటర్ మనకి ఆపుతుంది తర్వాత అదేవిధంగా మనకి ఎయిర్ అనేది బయటకు రావడం జరుగుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫోర్స్ డ్రాఫ్ట్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో కూలింగ్ టవర్ వచ్చేసి ఇండ్యూస్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అది మీకు పిక్చర్లో చూపించిన విధంగా ఇండ్యూస్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట మీకు ఇండియూసుడ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ కూడా ఇదే కూలింగ్ టవర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను అది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇండియూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అంటే ఐడి ఇందులో ఏం యూజ్ చేస్తారంటే ఐడి ఫ్యాన్స్ అనేవి యూజ్ చేస్తారనమాట అండి మనకి న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ ఏ విధంగా కింద ఓపెన్లో ఉంటుందండి న్యాచురల్గా విధంగా ఈ కూలింగ్ టవర్స్లో కూడా కింద న్యాచురల్గా ఓపెన్గా ఉంటుందండిగా ఎయిర్ అనేది ఇందులోకి న్యాచురల్గా రావడం జరుగుతుంది ఎయిర్ అనేది ఇక్కడ న్యాచురల్గా రావడం జరుగుతుంది ఇక్కడ సేమ్ హాట్ వాటర్ పైప్ లైన్స్ ఇదే విధంగా ఉంటాయి వాటర్ అనేది ఇదే విధంగా స్ప్రింకిల్ అవుతుంది ఫెల్స్ మీదకి ఇక్కడ ఎయిర్ అనేది వస్తుందండి కాకపోతే ఇక్కడ పైన అంటే ఇండియూస్ డ్రాఫ్ట్లో మనకి ఐడి ఫ్యాన్ అనేది పైన యూజ్ అండి పైన యూజ్ చేసి ఈ ఐడి ఫ్యాన్ అనేది మనకి ఎప్పుడైతే ఫోర్స్గా రన్ అవుతూ ఉందో అప్పుడు ఏమవుతుందండి ఎయిర్ అనేది సక్షేడం జరుగుతుంది అనమాట అండి సక్ చేయడం జరిగినప్పుడు ఇక్కడ వ్యాక్యూమ్ కొంచెం ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు ఇక్కడ ఎక్కడైతే వ్యాక్యూమ్ ప్రెజర్ క్రియేట్ అయిందో కింద నుంచి ఆటోమేటిక్గా ఎయిర్ స్పీడ్గా లోపలికి ఇన్ ఇన్పుట్ అనేది అవడం జరుగుతుంది అనమాట అంటే ఎయిర్ కింద నుంచి ఇన్లెట్ ఎయిర్ అనేది మనకి స్పీడ్గా అవ్వడం జరుగుతుందండి ఇక్కడ ఎయిర్ స్పీడ్గా ఆటోమేటిక్గా అవడం జరిగినప్పుడు ఇక్కడ ఏమవుతుందండి వాటర్తో డైరెక్ట్గా ఫాస్ట్గా కాంటాక్ట్ అవుతుంది ఫాస్ట్గా వా వాటర్ అనేది కూల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఎయిర్ ప్లేట్ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ పైకి రావడం జరుగుతుంది ఇక్కడ డ్రిప్ట్ ఎలిమినేటర్ ఏదైతే ఉందో మనకి ఈ డ్రిప్ట్ ఎలిమినేటర్ వాటర్ డ్రాప్లెట్స్ని ఆపడం జరుగుతుంది ఇక్కడ వాపిన వాటర్ డ్రాప్లెట్స్ తిరిగి మళ్ళీ కిందకు పడి మనకి షంపులోకి వస్తాయండి ఇక్కడ ఎయిర్ ఏదైతే ఉందో అది ఈ ఐడి ఫ్యాన్ ద్వారా ఇండీస్ డ్రాఫ్ట్ మనకి ఫాస్ట్గా వేగంగా బయటకు అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే ఇక్కడ మనకి రివర్స్లో యూజ్ చేశారండి ఫ్యాన్ ఇక్కడ ఐడి ఫ్యాన్స్ అనేది అంటే ఇక్కడ పైకి లాగుతుంది అనమాట అండి ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది వ్యాక్యూమ్ క్రియేట్ అవ్వడం వల్ల ఎయిర్ పైకి లాగడం వల్ల ఆటోమేటిక్గా కింద ఇన్పుట్ అనేది మనకి పెరుగుతుంది అనమాట అండి డ్రాఫ్ట్ లో ఏం జరిగిందండి సేమ్ ప్రాసెస్ వాటర్ వస్తుంది స్ప్రింకిల్ అవుతుంది ఈ ఫైల్స్లో ఎక్స్చేంజ్ అవుతుంది ఇక్కడ ఎయిర్ అనేది గా వెళ్ళడం జరిగిందండి ఇవి నేచురల్ డ్రాప్ కూలింగ్ టవర్స్ అనేవి కూడా చూడటానికి పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి అనమాట అండి ఎందుకంటే ఈ ప్రాసెస్ న్యాచురల్గా జరగాలి ఈ ప్రాసెస్లో మనకి కరెంట్ చాలా తక్కువగా అవుతుందండి ఎందుకంటే మనం ఇక్కడ ఫ్యాన్స్ ఏమి యూజ్ చేయం దానివల్ల మనకి కరెంట్ చాలా తక్కువ అవుతుంది మ్యాన్ పవర్ తక్కువ అవుతుంది ఈ విధంగా చాలా ఉపయోగాలు ఈ న్యాచురల్ డ్రాప్ కూలింగ్ టవర్స్లో ఉన్నాయన్నమాట అండి ఈ ప్రాసెస్ అనేది న్యాచురల్గా జరుగుతుంది కాబట్టి కాకపోతే మనకి ఫోర్స్ డ్రాప్టు ఇండ్యూస్డ్ టు కూలింగ్ టవర్స్ ఏమైతే ఉన్నాయో అందులో మనం పెద్ద ఫ్యాన్స్ని యూజ్ చేసామండి ఎప్పుడు యూజ్ చేసాం ఇక్కడ ఎఫ్డీ ఫ్యాన్స్ని యూజ్ చేసి కింద నుంచి ఎయిర్ ఇచ్చాం మనం ఎయిర్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా బాగా మిక్స్ అవి ఇంకా బాగా అవుట్పుట్ అనేది బాగా వస్తుంది తర్వాత ఐడి ఫ్యాన్స్ ఇండ్యూస్ డ్రాప్ కూలింగ్ టవర్స్ ఉంది అది ఐడి ఫ్యాన్ అనేది పైన పెట్టడం జరిగింది ఇక్కడ ఏమవుతుందండి వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ఎయిర్ పైకి లాగినప్పుడు ఇక్కడ ఏమవుతుందండి ఇండైరెక్ట్గా ఎయిర్ అనేది ఎక్కువగా ఎంటర్ అవ్వడం జరుగుతుందండి ఫోర్స్ డ్రాప్ట్లో ఫోర్స్గా ఎయిర్ని ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్లో వ్యాక్యూమ్తో ఏర్ని పైకి లాగాం అనమాట అండి నేచురల్ గా ఎయిర్ వెళ్ళడం అనేది జరిగింది అర్థమైంది ఫ్రెండ్స్ ఈ మూడింటికి వ్యత్యాసం ఈ నేచురల్ డ్రాఫ్ట్ నార్మల్గా తక్కువ టెంపరేచరు మనకి కూలింగ్ కావాలనుకున్నప్పుడు నేచురల్ డ్రాఫ్ట్ అనేది మనకి ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి అదే ఇంకా మనకి ఎక్కువగా ఎఫిషియన్స్గా వర్క్ చేయాలి ఇంకా ఎక్కువ కూలింగ్ తగ్గాలనుకుంటే కనుక అప్పుడు ఫోర్స్ డ్రాఫ్ట్ ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ అనేవి యూజ్ చేస్తుంటారనండి మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే మాక్సిమం ఈ మూడింట్లో ఏదో ఒక కూలింగ్ టవర్ అనేది మీరు ఎక్కువగా చూడడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి అట్మాస్పిరి కూలింగ్ టవర్ ఈ అట్మాస్పిరి కూలింగ్ టవర్ అనేది ఒక బాక్స్ లాగా ఉంటుంది అనమాట అండి ఒక బాక్స్ లాగా ఉంటుంది అనమాట ఈ బాక్స్ లాగా ఉన్న దానికి ఇక్కడ సైడు ఎయిర్ ఇన్లెట్ అంటే ఎయిర్ వెళ్ళడానికి హోల్స్ అనేవి ఉంటాయి అనమాట అండి ఎయిర్ వెళ్ళడానికి ఎంటర్ అవడానికి ఏ విధంగా హోల్స్ అనేవి ఉంటాయి లోపల వచ్చేసి మనకి ప్యాకేజ్ ఉంటుంది అనమాట అండి పూర్తిగా ప్యాకేజ్ ప్యాకేజ్ ఉంటుంది పైనుంచి మనకి వాటర్ స్ప్రింక్లర్ అనేది అవ్వడం జరుగుతుంది సైడ్ నుంచి ఏరు వెళ్తుంది వాటర్ అనేది మనకి పైనుంచి ఇలాగా ఈ హోల్స్ ద్వారా కిందకి రావడం జరుగుతుంది అనమాట అండి ఇది అట్మాస్పిరిక్ ఏరుగా అవుతుంది కాబట్టి దీన్ని అట్మాస్ఫిరిక్ కూలింగ్ టవర్ అని చెప్పుకోవడం జరిగింది అనమాట నేను ఫ్రెండ్స్ మీకు కూలింగ్ టవర్స్ గురించి క్లియర్గా అర్థమైందనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ